de cimitir. అందరికీ రేపిస్తా మంచి ఫీడ్ ఇస్తా. వారి దర్శనార్థిగా ఇక్కడికి రావడం, స్వామివారి యొక్క దర్శనాన్ని స్వామివారి కృపతో పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే తిరుమల తిరుపతి వ్యవహారంపై గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఒక ఏ రకమైనటువంటి సంకేతం అయితే సమాజానికి అందిస్తున్నారో ఆ సంకేతం పైన ఆంధ్ర తెలంగాణయే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సాధువులందరూ కూడా విస్మయం చెందుతున్నారు. అలాగనే భక్తుల్లో కూడా ఏదో రకమైనటువంటి గందరగోళ పరిస్థితి నెలకొల్పే ఒక ప్రధానమైనటువంటి సన్నివేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి అంశాల మీద చర్చించడానికి స్వామీజీలు అలాగనే ఇతరత్ర హిందూ సంఘాలు తిరుపతిలో రేపన్న రోజున ఒక సమావేశం జరుగుతుంది. దీనిపై ఏ రకంగా హిందూ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి, ఇక్కడ ఏదైనా ఒకవేళ సమస్యలు ఏదైనా జటిలమైనటువంటి అంశాలు ఉంటే వాటిని ఏ రకంగా పరిష్కరించాలి, వాటి కోసం ఏ రకమైనటువంటి అంశాలని ప్రభుత్వం ముందుంచాలి పరిష్కరించడానికి, హిందూ ధర్మం కానీ హిందూ సమాజం కానీ భవిష్యత్తులో ఇటువంటి విపత్కరమైనటువంటి లేదా గందరగోళ పరిస్థితుల్ని ఎదుర్కోకుండా ఉండేలాంటి చర్యలు ఏం చేపట్టాలనే దాని మీద రేపు చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. గతంలో ఒక ఆదివారం నాడు, గడిచిన ఆదివారం నాడు ప్రముఖులు కొంతమంది కూర్చున్నారు, స్వామీజీలందరూ కూర్చున్నారు. రేపన్న రోజున ఇంకా అన్ని ప్రాంతాల నుండి స్వామీజీలు అలాగనే హిందూ సంఘాలకు చెందినటువంటి ఎందరో ప్రముఖులు వాళ్ళందరూ కూర్చొని దీనిపైన చర్చించడానికి సంసిద్ధంగా ఉన్నా. ఆ చర్చల అనంతరం మీడియా ద్వారా ఏమేం డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచదలుచుకుంటున్నామో అలాగనే ఏ రకమైనటువంటి పరిష్కారాలని శాశ్వతమైన పరిష్కారం హిందూ సమాజం కోరుకుంటుందో వాటన్నిటిని మీడియా ముందు మేము ఉంచుతాం. అందుకని ఇంకా దాని మీద వేటి మీద కూడా ఇప్పుడు మేము మాట్లాడడానికి సుముఖంగా లేము. ఎందుకనంటే రేపు పూర్తి చర్చలు అయిన తర్వాతనే అది ప్రధాన అర్చకుల యొక్క అంశం, ఏ రకంగా దాన్ని మనం పరిగణించాలి లేదా టీటీడీలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల కానీ అలాగనే భక్తుల్లో ఉన్నటువంటి ఎన్నో పలు అనుమానాలు కానీ మీడియా కూడా ఇంతవరకు దానిపైన ఏం చేయాలనేటువంటి ఒక సందిగ్ధ స్థితి, ఎవరికి ఏం అర్థం కాని స్థితి, దీనిపైన పూర్తిగా ఒక విచారణ రేపన్న రోజున ఒక వర్క్షాప్ అయిన తర్వాతనే ఏదైనా మాట్లాడడానికి సరైనటువంటి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.